నారా మంగేష్ పప్పు పాదయాత్ర వేస్తున్నాడు. మా ప్రభుత్వం వస్తే అమ్మఒడి గెలిపిస్తాము, జగనన్న విద్యార్థి ఇస్తున్నాను. ముఖ్యంగా జగనన్న పాదయాత్రలో ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. 2016లో 0 వడ్డీ పథకాన్ని నిలిపేశారు. 2000 వైఎస్ఆర్ ఆసుల దగ్గర దగ్గర 100 కోట్ల ప్రతి ఒక్కటి మహిళ అకౌంట్లోనే వచ్చి ఆమె యొక్క సందేశాన్ని ఇవ్వచ్చు. రిక్వెస్ట్ చేస్తున్నామా, కానీ మాట నిలబెట్టుకునే నాయకులను మనము ఎన్నుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాము. అలాగే గతంలో ఏమైనా కావాలని చెప్పేసి మీ అందరికీ మీరు అభ్యర్థిస్తున్నాం. మన ఎస్ఎస్జి సభ్యులకి పట్టణ మహిళా ముఖ్యమంత్రి గారు 3వ విడత ఆసరా విడుదలకు సంబంధించినటువంటి సందేశం ఇంటికి అవసరం కానీ ప్రతి ఒక్కటి మాకు మురికివాడలో ఉన్న మాకు ఎంతో సహాయం చేసిన మా శివో సార్ ప్రసాద్ గారికి మాట తప్పకుండా మనం తప్పకుండా ఈరోజు జగనన్న మహిళా సాధికారత ముఖ్యంగా ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. జగన్ సార్ కానీ మనకు ఎంతో రుణపడి ఉన్నాడు సార్. మనకు 3 విడతలుగా వైఎస్ఆర్ ఆశ్రయించినందుకు సంఘాలకు వాళ్ళ ఖాతాల్లో 6,500 కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు కాదమ్మా, 6,500 కోట్ల రూపాయలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి మన అందరి అకౌంట్లలో జమ చేస్తున్నాడు. అది మన కడప నగరానికి తీసుకుంటే ఈరోజు 33 కోట్ల రూపాయలు కేవలం ఒక్క మన కడప నగరానికే 33 కోట్ల రూపాయలు మన అకౌంట్ వేస్తున్నారు. ఇప్పటికే 3 విడతల్లో కడప నగరానికి 99 కోట్ల రూపాయలు మనకు డబ్బులు వస్తున్నాయి ఆసరా రూపంలో. అదే రాష్ట్ర వ్యాప్తంగా అయితే 19,500 కోట్ల రూపాయలు ఇప్పటికే మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి విధంగా ఈరోజు మన రాష్ట్రంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మీరే చూశారు కోవిడ్ కష్టకాలం